క్రేజ్ లేని వాళ్లకు టాలీవుడ్ లో వస్తుందని ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. అయితే టాక్సీ వాలా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక జవల్కర్ ని చూస్తే ఉత్తరాది అమ్మాయి అనుకుంటారు, కానీ ఈమె తెలుగు అమ్మాయి. నిజానికి మరాఠీకి చెందిన ఈమె కుటుంబం తాతల కాలం నుంచే ఆంధ్రలో సెటిల్ అయ్యారు. టాక్సీ వాలా సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తీస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి సినిమాలు రావడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్న ఈ మూవీ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీగా చెప్పవచ్చు. ఈ నెలలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్న టాక్సీ వాలాలో ప్రియాంక జవల్కర్ అనంతపురం లో సెటిల్ అవ్వడం వలన ప్రియాంక ఇంట్లో మరాఠీ తెలుగు మిక్స్ చేసి మాట్లాడేస్తారట. కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేసిన ఈమె ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ లో డిప్లొమా చేసింది. చూడగానే ఆకట్టుకునే అందం కావడంతో ఇంజనీరింగ్ లో ఉండగా షార్ట్ ఫిల్మ్లలో ఛాన్సులు రావడంతో కలవరమాయే మదిలో షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది. 2016 హైదరాబాద్ లో భిక్షు యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో ఓనామాలు దిద్దుకుంది. ఇక అల్లు అరవింద్ సొంత సంస్థ గీత ఆర్ట్స్ లో ఆడిషన్స్ జరిపితే ఫోటోలు పంపించడమే కాదు, లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ విధంగా టాక్సీ వాలా మూవీలో ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. ఈ సినిమాలో మందు కొట్టి కారులో ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఈ అమ్మడు నిజంగానే ఓడ్కా తాగి కారులో ఎక్కి రియల్ గా యాక్ట్ చేయడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈమె డెడికేషన్ కి విజయ్ దేవరకొండ ఫిదా అయ్యాడట. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.